నమస్కారం. బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR, అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని మరెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే. 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయలు విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువగల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం భీమవరం లో ఉంటున్న శైలజ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్లి వాళ్ళ పూజలో మనం కూడా భాగస్వాములు అవుదాం, రండి. ఇప్పుడు మనం శైలజ గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజలో మనం కూడా భాగస్వాములు అవుదాం, రండి. హాయ్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే రండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్? ఏ బిజినెస్? ఆక్వా బిజినెస్. ఆక్వా బిజినెస్? చేపలు రొయ్యలు? రొయ్యలు బిజినెస్ అండి. ఓకే. బిఎంఆర్ ఐఫీడు డీలర్షిప్. ఓకే, డీలర్షిప్. ఓకే, ఎంత మంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు ఏం చేస్తూ ఉన్నారు? పెద్ద బాబుకి మ్యారేజ్ అయిపోయింది, తను సాఫ్ట్వేర్. ఓకే, కోడలు కర్ణాటక. కర్ణాటక అమ్మాయిని చేసుకున్నారు. అదేంటో, ఆంధ్రాలో పిల్లలు దొరకలేదా మీకు? అంటే మా తమ్ముడు కర్ణాటక, వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి. అమ్మాయి? ఓకే ఓకే. అయితే బాబండి వాళ్ళకి. తెలుగు వస్తుందా తనకి? తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడు. నేర్పించేశారు? తెలుగు అమ్మాయి. ఓకే ఓకే. కర్ణాటకలో ఉంటారు? కర్ణాటకలో ఉంటారు. చిన్నబాబు సాఫ్ట్వేర్ జాబ్, తనకి మ్యారేజ్ సెట్ అయింది. ఓకే, అయితే నెక్స్ట్ మ్యారేజ్ అన్నమాట. విజయదశమి. మనవాళ్ళు ఉన్నారు మీకు? కానీ అలా కనిపించట్లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? డైలీ వాకింగ్ చేస్తా. వాకింగ్ చేస్తా? వాకింగ్ చేస్తే కొంచెం ఏజ్ తక్కువగా కనిపిస్తారా? అని కాదు, కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. ఇంకేంటి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఏమి ఎక్కువ, కొంచెం పూజలు ఎక్కువ చేసుకుంటారు. పూజలు చేస్తూ ఉంటారు. అలాగే దేవుడికి సంబంధించినవైనా ఇంట్రెస్ట్. అలంకరణ ఎవరు చేశారండి? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిలు చేశారు, వాళ్ళ హెల్ప్ తో చేశాను. చాలా బాగా చేశారు. ఎంత టైం పట్టింది అంటారు? ఒక 2 అవర్స్ అలా పట్టింది. 2 అవర్స్ లో పట్టింది. ఓకే. నైవేద్యాలు మామూలుగా మీరు ఏం చేసుకుంటూ ఉంటారు? నైవేద్యాలు మామూలుగా ఎప్పుడు 9 రకాలలో చేసుకుంటాం. 9 రకాలు చేస్తాం. అంటే వంటలు బాగా చేస్తూ ఉంటారా మీరు? నేను వంటలు బాగా చేస్తానండి. మా మదర్ బాగా హెల్ప్ చేస్తారు ఈసారి. ఓకే ఓకే. అందరికి మదర్సే హెల్ప్ చేస్తారు ఎక్కువగా, మనం చేయాలంటే చేయలేము. ఓకే, ఏమేమి నైవేద్యాలు చేస్తూ ఉంటారు? బూరెలు, గారెలు, పులిహోర, ఇంకా చక్కెర పొంగలి. చక్కెర పొంగలి పరమాన్నం. మీరు ఎక్కువ మీ చేసే వంటల్లో ఎక్కువ ఏది బాగా చేస్తూ ఉంటారు? ఏదన్నా చేసేస్తారు అంటే దేవుడి దగ్గర, అంటే వంటలే కదా మెయిన్ ఇంట్రెస్ట్, దేవుడి దగ్గర ప్రసాదాలు చాలా బాగా చేస్తారు. ప్రసాదాలు చేస్తారు. ఓకే, మా కోసం ప్రసాదాలు, మా కోసం కదా, దేవుడి కోసం నైవేద్యం. ఓకే, ఇంకా అండి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. ఇక్కడ ఇదే ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. వీళ్ళు ముగ్గురు, ఒకే ఫ్లోర్. ఓకే ఓకే. వాకింగ్ ఫ్రెండ్స్? వాకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటండి? మణి. మణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబు. ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు? ఇంకా ఏమీ చేస్తలేదండి, ఖాళీ ఖాళీగా చదువుకుంటున్నారు. ఓకే ఓకే, చదువుకుంటున్నారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. బీసీఎన్ కార్యక్రమాలు చూస్తూ ఉంటారా? ఓకే అండి. మీరండి? నమస్తే అండి. మీ పేరేంటి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్. ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు? పాప బాబు. పాప బాబు వాళ్ళు చదువుకుంటున్నారా? చూసారా ఎలా చెప్పేసానో, చదువుకుంటున్నారా అని. మిమ్మల్ని చూస్తే పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళ లేరు. అఫ్కోర్స్ ఈవిడ కూడా లేరు, కానీ ఓకే. ఏం చదువుతున్నారండి? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్? నేను ఏ 10th క్లాస్ 11th క్లాస్ అనుకున్నాను. ఓకే, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఓకే, ఇద్దరు? పాప? పాప ఏజీబీఎస్. ఏంటండి? ఏజీబీఎస్. ఓకే, ఏజీబీఎస్. బాబు ఇంజనీరింగ్. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ అంటే ఖాళీ అంటే ఏం చేస్తూ ఉంటాం చెప్పచ్చు కదా? టీవీ చూస్తాం, రీల్స్ చూస్తాం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకా ఇంటి పని, వంట పని, దాంట్లో బిజీ. ఇదిగో ఖాళీ టైంలో మా లాంటి ప్రోగ్రామ్స్ వస్తే వస్తూ ఉంటారు మా కోసం, అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరేంటి? విమల అండి. విమల గారు ఏం చేస్తూ ఉంటారు? టీచర్ అండి. టీచర్ గారా? నేను ఇందాని నుంచి టీచర్ అని తెలియక తెగ నవ్వుతూ మాట్లాడేస్తున్నాను. నాకు టీచర్లు అంటే కొంచెం భయం, చిన్నప్పటి నుంచి కొట్టించుకుంటూ పెరిగా. టీచర్లు అనగానే కొంచెం దూరంగా ఉంటా. ఓకే టీచర్ గారు, చెప్పండి ఏ క్లాస్కి టీచ్ చేస్తూ ఉంటారు? ప్రైమరీ. ప్రైమరీ చిన్న చిన్న పిల్లలకి? క్యూట్ క్యూట్ ఉంటారా? చాలా బాగుంటుంది కదా టైం స్పెండ్ చేయడం. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్ చేస్తూ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు? ఒకరేమో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, చిన్న బాబు ఐఐటి వచ్చేసి. ఓకే ఓకే, ఇద్దరు బయటే ఉన్నారైతే. ఓకే, ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం ఉండదండి. స్కూల్ కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లోనే అయిపోతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంటి బంధు సార్. ఇంటి బంధు సార్. ఇంకా స్కూల్ వర్క్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. నమస్తే. నమస్తే. మీ పేరేంటండి? నాగమణి అండి. నాగమణి గారు, ఓకే, పొద్దున్న నుంచి మీ అమ్మాయికి బాగా హెల్ప్ చేశారా నైవేద్యాలు చేయడంలోను? వంటలు బాగానే చేస్తాను. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఏ వంటలు బాగా చేస్తూ ఉంటారు? అన్ని రకాలు చేస్తాను. అన్ని రకాలు మా కోసం అన్ని రకాలు ప్రిపేర్ చేస్తారా? ఒకసారి భోజనానికి వచ్చానా చేసి పెడతారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి నమస్తే అండి. నమస్తే. నమస్తే. చాలా పద్ధతిగా నమస్తే. చెప్పండి మీ పేరేంటి? సరస్వతి. సరస్వతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు? అందరికీ ఇద్దరు, మీకు ముగ్గురు? ముగ్గురు. ఓకే, ఏం చేస్తున్నారు వాళ్ళు? పెళ్ళిళ్ళు అయిపోయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాబు ఏమో సాఫ్ట్వేర్. ఓకే. పాప వాళ్ళేమో హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇద్దరు పాపలు, ఒక బాబు. ఓ బాబు. బాబు కోసం మూడు వాళ్ళకి అన్నారు. మాక్సిమం అలాగే ఉంటారు కదా. ఓకే, బాబుకి పెళ్ళిళ్ళు అయిపోయింది. ముగ్గురికి పాపలు. ముగ్గురు పిల్లలు, ముగ్గురికి పాపలు. పాపలు. బావు, లక్ష్మీదేవులు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మనోరాలతో ఆడుకుంటాం. మనోరాలు ముప్పు తిప్పలు పెడతారు అసలు. ఇప్పుడు కన్న కన్న వాళ్ళకన్నా ఈ నానమ్మలకి ఎక్కువ బర్డెన్ అయిపోయింది వాళ్ళతో ఆడుకోవడం. టైం బస్ అయిపోతుంది. బాగా అల్లరి చేస్తూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. ఓకే, ఏ రకాలు అంటే ఈ లక్ష్మీదేవి పూజ కాకుండా వరలక్ష్మి పూజ, సోమవారం సోమస్వామి శివాలయంకి వెళ్తాం. శివ భక్తులు. ఓకే అండి. మీరండి, మీరేం చేస్తూ ఉంటారు? మీ పేరేంటి? హాయ్ అండి, నా పేరు అలేఖ్య. నేను డిగ్రీ చదివాను, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్స్ కోచింగ్ తీసుకుందాం. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్, నెక్స్ట్ మంత్ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఐఏఎస్ అవ్వాలి. అంటే ఐఏఎస్ అవ్వాలంటే మామూలుగా మనం ఒక రోజుకి 8 hours 9 hours చదివితే అక్కడ మాత్రం 18 hours చదవాలి అని ఒక నాంది ఉంది. అవును. చదువుతారా అలాగా? అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. కంపల్సరీ బాగుంటుంది, తప్పకుండా కొడతా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి,
సో అందరినీ పరిచయాలు అయితే అయిపోయినాయి. మీరు సింగింగ్ చేస్తానన్నారు కదా, ఒకసారి మా కోసం ఒక సాంగ్ పాడతారా? అంతకన్నా ముందు ఇవన్నీ ఒకసారి చూస్తున్నాను నేను, 1 నుంచి 12 వరకు ఎవరు మీ పెద్దబాబు వాళ్ళ బాబు? పెద్దబాబు వాళ్ళ బాబు పేరు మనవడు అన్విక్. అన్విక్ చాలా బాగున్నాయండి ఫొటోస్, చాలా కష్టపడి ప్రతి నెల కూడా, ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా ప్రతి నెల ఏదో ఒకటి పెట్టి తీస్తున్నారు, చాలా బాగున్నాయి. ఎక్కడున్నాడు ఇప్పుడు? కర్ణాటక వెళ్ళిపోయాడా? ఓకే ఓకే, వెయిటింగ్ అండ్. సరే అండి, పాట పాడండి. సుమనసవందితి సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే, మునిగణ మండిత మోక్ష ప్రధాయని మంజుల భాషిని వేదనుతే, పంకజవాహిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే, జయ జయ హే మహిషాసురమర్దన కామిని అదిలక్ష్మి జయ పాలయ మాం, కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే, క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. చాలా బాగా పాడారండి సాంగ్, చాలా బాగా పాడారు. ఇంకెవరైనా పాడతారా సాంగ్స్? మీరు పాడతారా? టీచర్ గారు, టీచర్ గారు మా కోసం పాడండి ప్లీజ్. అయగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ అండ్ షార్ట్గా పాడారు మహిషాసుర మర్దిని స్తోత్రం, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా ఇంకా ఆలస్యం చేయకుండా పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే. 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి, ఎప్పుడు మీరు ఇలాగే చేస్తూ ఉంటారా? అవునండి. ప్రతి సంవత్సరం? అవునండి. ఓకే, ఎంతసేపు పట్టిందండి ఇలా అలంకరించి? 2 అవర్స్ అండి. 2 అవర్స్ లో చేసేసారు అంటే అమ్మవారికి జడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మైన్యూట్ కూడా చాలా బాగా చేశారు. అవునండి, అందరూ హెల్ప్ చేస్తారు. అందరూ హెల్ప్ చేస్తారు, అంతే ఒక్కళ్ళు చేయలేం కదా. అవునండి. ఓకే,
మీరు కలసం కలసం కొంతమంది సెపరేట్గా పెడతారు, అమ్మవారి ఫేస్ సెపరేట్గా పెడతారు. మీరు ఇలా బొమ్మ వేరేగా అమ్మవారి కలసం వేరేగా పెడుతూ ఉంటారా? పూజలు చేస్తూ ఉంటారా చిన్నప్పటి నుంచి? బాగా ఎక్కువండి. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే ఇక్కడ మా పుట్టిన దగ్గర కొంచెం తక్కువే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువ అండి. అత్తగారు శివాలయం అదంతా బాగా అలవాటు. అత్తగారు నేర్పారు అయితే? అవునండి. ఓకే, ఇవన్నీ ఏంటండి? అంటే మనం ఇంట్లో సల్లికల వాడతాం కదండి, ఇది గౌరీదేవి ప్రతీక, అది పరమేశ్వరుని ప్రతీక రుబ్బురోలు. ఇవన్నీ మనం పూజించాల్సినవి అని చెప్పి అన్ని తెచ్చి పెట్టుకున్నానండి నేను. ఇది తులసి కోట. తులసి కోట ఇక్కడ ఆవుదూడ, లక్ష్మీదేవి స్వరూపం కదండి ఆవుదూడ, అందుకు నా ఆవుదూడ. ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నానండి. మన పూర్వీకులు వాడుతూ ఉంటారు అవన్నీ. అవును అవును, మనం వాడడం మానేసాము. అవి నీట్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో శుభ్రం చేసుకుని డైలీ పెద్దవాళ్ళు పెట్టేవారు కదా, అందుకని మనం కూడా తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అవి పెద్ద పెద్దవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టలేము కాబట్టి ఇలా చిన్న పూజ దగ్గర పెట్టనమాట. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ యుగం. ఇవి అమ్మవారికి చెరుకు చెట్లు కదా, అవి చెరుకు చెట్లు. చెరుకు నేను అరటి చెట్లు అనుకున్నాను ఇందాక నుంచి. లేదండి, అరటికెళ్ళ లేవని చూస్తున్నాను. చెరుకు అండి, అమ్మవారికి ఇష్టం కదా, అందుకని చెరుకు అండి. ఓకే, ఇది 108 ఫ్లవర్స్ అండి, లోపల రూపు లక్ష్మీదేవి అమ్మవారి బిళ్ళది ఉంది. చాలా బాగుందండి, చాలా బాగా డెకరేట్ చేశారు. సో పూజ స్టార్ట్ చేసే ముందు ఒక దేవుడి సాంగ్తో మొదలు పెడదామా? పాప పాటలు బాగా పాడుతుందని విన్నాను, ఒకసారి ఒక పాట పాడమా. శుక్లామరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వరదం జాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణుం గురుదేవో మహేశ్వరః గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనోం గునస్తు సహనీయం కరవావహై తేజస్వినామతీతమస్తు మావే విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర సర సమరై ఈకను ఊర సరది మాధవీధార సురరిపుమూల బలమను ధూల ఇరుల కునల సమ మౌ శ్రీరామ. సర సర సమరై తొలి జేసిన పవన కుటార మకల నైనను సే యుగలేదా బలు విలును వీరచివలసన శ్రీరఘు కురవర బ్రోవుము త్యాగరాజనూత. సర సర సమరై ఐదవ తన భూముద ఇచ్చి
పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములు పిలిచి మీతో మీ పూజలో మా అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీ అండ్ భీమ్ టీవీ తరపు నుంచి ఒక అందమైన శారీ. ఒకే సబ్స్క్రిప్షన్తో 250 ఛానల్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లభిస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే, మరి శారీ ఎలా ఉందో చూసేద్దామా? బాగుందా? మీకు కలర్ ఉందా? లేని కలర్స్ ఏముంటాయి చెప్పండి. బాగుందా? కలర్ మీకు నచ్చిందా? నచ్చిందండి. రెగ్యులర్ గా షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తానండి. ఓకే, వరమహాలక్ష్మికి వెళ్తూ ఉంటారా? వెళ్తానండి, ఇప్పుడు కట్టుకున్న సారీ అక్కడ. ఓకే ఓకే, చాలా బాగుందండి. అంటే కంచి పట్టు చీరల్ని, ఒరిజినల్ కంచి పట్టు చీరలు ఇక్కడే మనకి లభిస్తాయి తక్కువ ధరలో.
దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు అండి, 2000 రూపీస్ విలువ చేసేది. ఈ గిఫ్ట్ వౌచర్ ని మనకి స్పాన్సర్ చేసిన వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR, అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. మార్కెట్లో ఇంత తక్కువ ప్రైస్కి ఇంకెక్కడ చీరలు దొరకవు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే. 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్ 1500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో మీ వరలక్ష్మి పూజలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త ఎపిసోడ్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.